దామోదరం సంజీవయ్య విద్యుత్ థర్మల్ కేంద్రానికి సంబంధించిన జెన్కో యాష్పాన్ గండిపడి బూడిద నీరు పొలాల్లో రొయ్యల గుంటల్లో చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని వెంటనే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. బూడిద కాలుష్యం వల్ల మత్స్య సంపద కోల్పోయి జీవనాధారం లేని మత్స్యకారులకు జీవన భృతితో పాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం తప్పదని హెచ్చరించారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంటల్లోకి పారడం, అదేవిధంగా పంట కాలవల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులు అందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో, ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏపీ జెన్కోలో గతంలో జరిగాయో, ఈరోజు జరుగుతున్నాయో, వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉండమే. ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే కోల్పోయింది. కాబట్టి ఈరోజు న్యాయ విచారణ అనేటువంటిది, జ్యుడిషియల్ ఎన్క్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి. దానితో పాటు ఈరోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఈరోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈరోజు గ్రీవెన్స్ డేలో రైతులు అందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం జరిగింది. ఈరోజు ఏపీ జెన్కో మహానేత రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ కొరత ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి దానిని తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అంతకుముందు దీని మీద పదే పదే విమర్శలు చేసినటువంటి వ్యక్తులు సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావడం, ఆయనే ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని అంతకుముందు ఒక మాట చెప్పాడు. ఒక సమావేశం ఏర్పాటు చేసి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆన్ రికార్డు ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటినీ ఆధునాతనమైనటువంటి బాంబులు, మామూలు బాంబులు కాదు, ఆధునాతనమైనటువంటి బాంబులతో అక్కడికక్కడే కుప్ప కూల్చేటువంటి విధంగా ఆ టెక్నాలజీని తీసుకొచ్చి కూల్చేస్తానన్నాడు. వచ్చిన తర్వాత ఇది నేనే చేసినటువంటి అభివృద్ధి అని రిబ్బన్ కత్తిరించిపోయాడు. అంటే చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలకు ఏ నోటుతో అయితే నేను కూల్చేస్తానని చెప్పాడో అదే చేతులతో రిబ్బన్ కత్తిరించి అదే నోటుతో ఈరోజు మేము మిగులు విద్యుత్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాడు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.